షలోం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 18వ వచనము. 2 Corinthians 4:18. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. సిన్స్ వాట్ ఈస్ సీన్ ఈస్ టెంపరరీ, బట్ వాట్ ఈస్ అన్సీన్ ఈస్ ఇటర్నల్. విశ్వాసము అనేది అదృశ్యమైనవి ఉన్నవి అన్నట్లుగా చూసేది. కానీ మన ముందు ఛాలెంజెస్ ఉన్నప్పుడు మనమిప్పుడున్న పరిస్థితులే రియల్గాను, అవే బలమైనవిగాను కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడే అదృశ్య దేవుని లక్షణాలను జ్ఞాపకం చేసుకోవాలి. దీనికి మనం చేయాల్సింది, మనం నిరీక్షిస్తున్నది మన కళ్ళ ముందు సాక్షాత్కరించిన రీతిగా మనం నమ్మబద్ధులం. ఎందుకంటే ఆ రాబోవు మహిమను మనకు వాగ్దానము చేసినది సాక్షాత్తు మన సృష్టికర్త. ఆయన ఎంతైనా నమ్మదగినవాడు. హల్లెలూయా. కళ్ళకు కనిపించే సిలువను చూసి ఆనాడు ఎంతోమంది కలవరపడ్డారు. బట్ జీసస్ సా ద ఎండ్ రిజల్ట్స్ ఆఫ్ ద క్రాస్. సో ఆయన మరణాన్ని, పాపాన్ని జయించి పునరుద్ధానుడై తిరిగి లేచారు. అదృశ్యమైనవి విశ్వాస నేత్రాలతో చూడటమే రక్షణ జీవితంలో ప్రాముఖ్యమైనటువంటి అంశం. ఇదే ఈ లోకంలో సంభవించే శ్రమలను సైతం ఎన్నదగినవి కావని నిశ్చేతకు రాగలిగిన రీతిగా మనల్ని ధైర్యపరుస్తుంది. జీసస్ ఇస్ ద లార్డ్ ఫర్ ఆల్. దేవుడు తనను ప్రేమించే వారి కొరకు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. విశ్వాసముతో స్వతంత్రించుకుందాం. శాశ్వతుడువైన మా తండ్రి, మీరు చూడగలిగిన మా రేపటిని చూచి ఆగిపోక సాగిపోగలిగినటువంటి ధైర్యమును అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థించి పొందుకొని నా మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్.